అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రతిపక్షం అడ్డుపడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు స్టేట్ కోసం కాకుండా రియల్ ఎస్టేట్ కోసం ఆలోచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలని చూస్తున్నారని తెలిపారు. చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా గత ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని అమర్నాథ్ గుర్తు చేశారు. అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ చేశారని ప్రజలు దాన్ని గ్రహించారని అన్నారు. చంద్రబాబుకు సిపిఐ నేత రామకృష్ణ తొత్తుగా మారారని ఆయన ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర టీడీపీ సిపిఐ నేతలు విశాఖ అభివృద్ధికి అడ్డుపడటంపై ఆలోచించాలని కోరారు. రాయలసీమ ప్రజలకు కూడా చంద్రబాబు అన్యాయం చేశారని తెలిపారు. ఎంత అన్యాయంగా ఈరోజు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఇందులో భాగస్వాములు అయినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, ఆయనకు తోడున్నటువంటి ఆయన కోటరీ అంతా కూడా ఏ రకంగా అడ్డుపడతా ఉందో చూస్తూ ఉన్నాం. కొన్ని తీరా నువ్వు చెప్పినటువంటి నీ ప్రపంచ రాజధాని అమరావతి, నువ్వు ప్రజల్ని మభ్యపెట్టినటువంటి నీ ప్రపంచ రాజధాని అమరావతి, నువ్వు ప్రజల్ని మోసం చేసి గ్రాఫిక్స్ చూపించి ఈ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయాలనుకున్నటువంటి నీ ప్రాంత అమరావతి, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాన్ని చూసాం. ప్రధానంగా ఏదైతే గతంలో కోర్ క్యాపిటల్గా ఉన్నటువంటి అమరావతి ప్రాంతం రెండు నియోజకవర్గాలకు పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం, ఒకటి మంగళగిరి, రెండు తాడికొండ. కొన్ని అక్కడన్నా మీరు విజయం సాధించారా అంటే రెండు సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.